ఇండియన్ రుచులు ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు సముత్సాకంలోని వరై గారి ఇంటికి మనం వెళ్తున్నాం. ఆమె మనకి ఎటువంటి థాయ్ ఐటమ్స్ ను చేసి చూపిస్తారో తెలుసుకుందాం. సో మన థాయ్ అథెంటిక్ డిషెస్ లో భాగంగా ఈ రోజు మనం ఉన్నాం రాయ్ గారితో. సో ఆవిడ మనకి ఏం చేసి చూపించబోతున్నారో తెలుసుకుందామా? హలో రాయ్ జీ. హాయ్. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు మేక్ ఫర్ us టుడే? ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ వెరీ పాపులర్ థాయ్ రెసిపీ, యు నో, ఫర్ థాయ్ కాల్ టోమ్ యామ్ కుమ్. ఓకే, టోమ్ యామ్ కుమ్. Yes, right. So what are the ingredients we need for this? This is shrimp, about 500 grams, okay. Right? Straw mushroom, mm-hmm. about 200 grams. Okay. And then this is lemongrass. Lemongrass, okay. Lemongrass, mm-hmm. galangal. Mm-hmm. Okay, that's ginger. Smell nice, yeah, yes. We call it ginger. Like ginger. And then? And this is fish sauce. Fish sauce. This is Thai spicy sauce. Mm-hmm. And this is shallot, we crush it. Okay. And this is coriander root. Mm-hmm. Makes the soup very smell nice. Nice. And this is chili. Okay. And this one, evaporated milk. Mm-hmm. To make the soup taste good. Taste good. Yes. Okay. And this one is lemon juice. This is kaffir lime leaves. Okay. And the last one is coriander. Okay, yes. Great. అసలు ఇక్కడ మన ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే మనం ఏవైతే యూజ్ చేయమో ఏవైతే కట్ చేసి బయట పడేస్తామో వాళ్ళవన్నీ యూజ్ చేస్తున్నారండి. షల్ వి స్టార్ట్? Yes. Yeah. Before you do that, you must prepare for the soup. The soup, okay. First. Uh-huh. Maybe pork soup or chicken soup. Okay. It's up to you. Mm-hmm. Because it's make the soup taste okay. good. So we'll be cooking all this in the soup? Yes, right. Okay. Okay, we must turn on the yeah, sure. heat. ప్రిపేర్ చేసుకునే ముందర సూప్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక ప్రాన్ సూప్ కానీ చికెన్ సూప్లో కానీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు యాడ్ టు ద సూప్? Yes, first we put chili and coriander root. Okay. It's no need to wait it boil. Okay. Just only put it in. Mm-hmm. This is very difficult to cook, so we put. ఓకే, సో ఏవైతే మనకి కుక్ చేయడానికి లైక్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందో అవన్నీ ముందేసుకుంటాం మనం. అండ్ దెన్ వి పుట్ కలాంగర్. ఓకే, సో దీనికి అల్లం, ఇవన్నీ యు నో థై రెసిపీ, థై మెనూ ఇస్ అ లాట్ ఆఫ్ హెర్బ్స్ మేక్ us హెల్తీ ఫ్రమ్ ది హెర్బ్స్. సో విల్ బేసిక్ గా ఈ హెర్బ్స్ రూట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నారో వాటితో చేస్తున్నారండి, అవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఎవ్రీ థాయ్ రెసిపీ ఈజ్ హెల్దీ అని చెప్పి చెప్తున్నారు ఆవిడ మనకి. ఇవి చిన్న ఆనియన్స్ యూజ్ చేస్తున్నారు ఆవిడ. మనకి చిన్న ఆనియన్స్ యూజువలీ మనం పులుసు పెట్టుకుంటూ ఉంటాము. సో వాట్ యూ సెడ్ యూ కాల్ దిస్ యాజ్? కేఫర్ లైమ్ లీవ్స్. ఆహా, లైమ్ లీవ్స్. Yes. ఓకే, సో ఇవి ఏవైతే ఉన్నాయి, ఇవి నిమ్మ చెట్టు ఆకులండి. ఇవి మనం ఇందులో యూజ్ చేయబోతున్నాం. మనమైతే ఏ డిష్లో యూజువలీ ఇది యూజ్ చేయలేదు, నేనైతే చూడలేదు. సో దిస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. Yes, it smells nice. Yes, before you use it, you pull the knot out. Okay. Usually the leaf is. So ఈ మధ్యలో ఏదైతే ఉందో అది మనం బయటికి తీసేసుకుని జస్ట్ ఆ ఆకు వేసుకుంటాం ఇందులో. Yes, right. 3 or 5, it's up to you. Uh-huh. But if too much, maybe it's smell too much. Nice, uh-huh. But it tastes bitter. Okay. Yes, right. సో బేసిక్గా వీటి స్మెల్ అయితే బాగుంటుంది, ఎక్కువ వేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం బాగోదు. సో ఒక 3 to 4 లీవ్స్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్తున్నారు. సో రాయ్జీ, వాట్ డు యు డు? ఐ యామ్ ఎర్లీ థాయ్ టీచర్ నౌ. ఆహా, నైస్, దట్స్ నైస్, యు ఆర్ రైట్ టీచర్. ద టైమ్ ఫర్ రెస్ట్. ఓకే, కూల్. బట్ యు లుక్ సో యంగ్. ఓ, థాంక్యూ సో మచ్. సో డు యు లైక్ ఫాలో ఎ నైస్ డైట్ అండ్ ఆల్? లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డు యు హావ్? ఐ హావ్ ఆల్మోస్ట్ థాయ్ ఫుడ్. చికెన్? I like fish. You like fish? Yes. Okay, and what do you think is healthy?
chicken, pork, fish, what do you think is healthy? I think fish is healthier. Fish is healthier. Yes, mm-hmm. because I think chicken has a lot of fat. Mm. So if we eat chicken a lot, we may fatter, you know? So we try to have fish. Okay. Because we are older. Mm. Fish has more oil, right? Yeah. Yes. So looks like they are boiled like well. Yeah. It's a little bit boiled. So after the soup boiled, mm-hmm. we put some fish sauce. Fish sauce? Yes, okay. Right. About 2 spoons of fish sauce. Okay. Stir it a little bit. So ఈ బాయిల్ అవుతూ ఉండగా అందులో ఒక 2 spoons of fish sauce యూజ్ చేసుకున్నాం. When the soup is boiled, mm-hmm. we add Thai chili paste. Okay. For about one. Did you made it? No, completely. No. But okay. So this is going to be spicy. A little bit spicy. Spicy. ఎందుకంటే మనం ఇప్పుడు chili paste add చేసాం starting లో chili చేసాం. సో ఇది స్పైసీగా ఉంటుంది ఎందుకంటే రొయ్యలు వేస్తున్నాం కాబట్టి ఎంతైనా ఇది స్పైసీగా చేసుకుంటేనే ఐ థింక్ బాగుంటుంది. వి పుట్ ఆర్ ఆఫ్ షిమ్స్. ఓకే, సో ఇస్ దిస్ అ మెయిన్ డిష్ ఆర్ అ సైడ్ డిష్? ఐ థింక్ ద మెయిన్ డిష్. మెయిన్ డిష్. లైక్ కెన్ వి హ్యావ్ ఇట్ విత్ రైస్? Yes, right. Rice. We have it with rice and some fried vegetable. Mm-hmm. It's the main dish and popular from Thailand. So, prawns, వేసిన వెంటనే కలర్ మారిపోయినాయండి రొయ్యలు. And shrimp is easily to cook, you know? Yeah. So we can't cook for longer because it makes the shrimp strong. Yeah. It's hard to have, you know? And then we put some evaporated milk. Mm-hmm. So indulo manam koncham paalu add chestunnam. Ivi koncham chikkaga marigincina paalu andi. Finally put some kefir lime leaves. Stir it a little bit. Okay. And also the coriander? Yes, some coriander. Okay. ఈ థాయ్ డిషెస్ అన్ని చూస్తే ఏంటి ఇంత తొందరగా అయిపోయినాయి అని ఉంటాయి, కానీ టేస్ట్ చేసినప్పుడు మాత్రం మామూలుగా ఉండట్లేదండి, చాలా టేస్టీగా ఉంటున్నాయి. అండ్ ఆల్సో హెల్దీ. Turn it off. Okay. So is it done? Yes, done. And when before we have it, mm-hmm. we put some lemon juice. Lemon juice, okay. About nice. 2 spoons. Okay, ఇది అయిపోయిందండి. సో మనం అది జస్ట్ దించే ముందర కొంచెం నిమ్మకాయ రసం వేసి కలుపుకుంటున్నాం అది. Okay, stir it a little bit. Okay. Okay, finish. Good. First menu. Before we have it, we put some soup in the bowl, mm-hmm. and add some more fish and lemon juice. Okay, great. To make it. సో మన థోమ్యాం ఫుడ్ రెడీ అయిపోయిందండి. సో మన ఒరాయ్ గారి దగ్గర నుంచి ఇప్పుడు సెకండ్ డిష్ ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. సో వాట్ ఈస్ అవర్ సెకండ్ డిష్ గోయింగ్ టు బి? ద సెకండ్ ఫర్ థాయ్ కాల్ పట్ గ్రపావ్ కాయ్. పట్ పావ్ కాయ్. కాయ్. పట్ గ్రపావ్ కాయ్. Yes, right. Okay. So we are going to make it with chicken. With chicken. Okay, can you tell us about the other ingredients too? Yes. All the ingredients are chicken. We cut it into pieces, right? And marinate it with soy sauce, mm-hmm. sugar, mm-hmm. and a little bit oyster sauce. Okay. For about 30 minutes. 30 minutes. Yes, okay. Right. So chicken వచ్చి ఒక 30 minutes పాటు షుగర్, సోయా సాస్ అండ్ ఆయిస్టర్ సాస్లో మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నామండి. ఓకే, అండ్ దెన్ chili paste. Okay. We made it easily. Okay. Because we crush some garlic, mm-hmm. chilies, mm-hmm. and coriander root all together. Okay. వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర వేసుకుని బాగా దంచుకుని ఒక చిన్న పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నామండి ఇక్కడ. ఓకే, వాట్స్ ద నెక్స్ట్ ఇంగ్రీడియంట్? దెన్ వి నీడ్ ఆయిల్. ఆయిల్. సమ్ సూప్. ఓకే. Which soup is that? Bone from chicken bone or pork bone. Okay, chicken bone nunchi kani pork bone nunchi kani teeskuna soup andi adi. Interesting. And then? And this is soy sauce. Soy sauce. Sugar and oyster sauce. Okay. This one, this is a basil, mm-hmm. and kefir lime leaves. Okay. A little bit. The lime leaves again. Yes. Okay, great. So let us start. Yes, right. Turn on the heat. First, we put the oil for about half bowl.
సో ఈ డిష్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటామండి, ఎందుకంటే మేబీ ఫ్రై చేయాల్సి ఉండొచ్చేమో. కాకపోతే అగైన్ బేసిల్ లీవ్స్ వేసుకుంటున్నాం మన తులసాకులు, విచ్ ఆర్ అగైన్ హెల్దీ. సో ఇలా ఆయిల్ వేసామన్న వెంటనే ఇక్కడ తులసాకులు వచ్చేసినాయి, బ్యాలెన్స్ అయిపోయింది. కొంచెం ఆయిల్ వేడెక్కే వరకు ఉండి. ఓకే, వి పుట్ చిల్లీ పేస్ట్ and stir it until it's marinate or the garlic brown. Okay, so koncham adi brown ga ayye varaku manam fry chestunnam oil lo chilli paste. Manam ela aithe starting lo allam vellulli paste chesi fry chestuntamo alage ikkada coriander garlic and chilli vesukoni fry chestunnam oil lo. You smell it? Yeah, smells good. It does smells good. You put chicken. Okay, సో మనకి అది మంచి స్మెల్ రావడం స్టార్ట్ చేసిన వెంటనే చికెన్ యాడ్ చేసి తీసుకున్నాం. ఏదైతే ఆ మ్యారినేట్ చేసిన చికెన్ ఉందో మీడియం కుక్. ఓకే, సో మనం ఏంటంటే చికెన్ పీసెస్ వేస్తున్నాం కదా, ప్రతి చికెన్ పీసు మంచిగా కుక్ అయ్యేలాగా వాటిని అటు ఇటు కలుపుతూ ఉండాలన్నమాట. కొన్ని డిషెస్ ఏంటంటే మనం అలా స్టిల్గా ఉంచుకొని మూత పెట్టేసి ఉంచుకుంటామండి, కాకపోతే ఇదేంటంటే కొంచెం కలుపుతూ ఉండే అవసరం ఉంది. White. Okay. It's medium cook, right? Yeah. And then you start to put some seasoning. Uh-huh. This is oyster sauce, right? Okay. About 1 spoon. Mm-hmm. Soy sauce. So for also, one spoon. Soy sauce, oyster sauce వేసుకున్నాము. చికెన్ మనకి కొంచెం కలర్ మారి కుక్ అవుతుంది అన్న వెంటనే. Put a little bit sugar. Sugar. Oh, about half teaspoon. Half teaspoon sugar. And then some little bit soup. The bone soup. The bone soup. Right. Okay. About 3 or 4. It's up to you. Mm-hmm. Mix all together. Okay. So in bone soup, ఏదైతే ఉందో మన అది వింటా ఉంటామండి, చాలా హెల్దీ. You have to cut the chicken big. It's a long time to cook, right? Uh-huh. So do we have to cut them small or big? Yes, sure. Okay, small. So chicken chin chin pieces cut chestunte koncham tondaga cook chesukochu ani cheptunnaru. What do you do in your free time? You know, I love doing exercising, you know. Exercise? Yeah. Telustundi exercise cheyadam ishtam anta. And surfing some information in internet. Mm-hmm. That's cool. Especially I try to surf about how to cook. How to cook? Yeah. So you love cooking? I love it because I always cook for my family. Oh. Because I'm really tired, right? Mm-hmm. I have full time to look after my family. Okay. So tell us something about your family. I have 2 children, right? 2 children. They are older now. My son married last year and he lived with his wife, right? Okay. And my daughter still live with me. Mm-hmm. She works at a hotel in Bangkok. Mm-hmm. So you have a hotel? No. No. Okay, she works for a hotel. Yes. Okay. సో ఆవిడ ఆల్రెడీ వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అయిపోయిందంట అండ్ తను వాళ్ళ అమ్మాయి ఉంటారంట. చూస్తే అస్సలు పెళ్ళైన అబ్బాయి ఉన్నట్టే లేరు. దట్స్ బికాస్ షీ ఈస్ హెల్దీ. అండ్ మై హస్బెండ్ ఈస్ ఆల్సో రిటైర్డ్ టు. ఓకే, సో ఐ హావ్ టైమ్ టు గో సమ్వేర్ విత్ హిమ్. వెన్ ఐ వర్క్ ఐ నెవర్ హావ్ ఫ్రీ టైమ్ టు లుక్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ. యా, బట్ నౌ ఐ హావ్ ఫోర్ టైమ్. సో నౌ యు ఆర్ హావింగ్ నైస్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ దెన్? Yes, yes. దట్స్ గ్రేట్. So if you cut it smaller than this, smaller pieces, it take a little bit time. Mm. So if we cut smaller, like we can cook it fast? Yes, faster. What's your favorite dish? I love sumtam, you know, for Thai, you may know it, is it papaya salad like this? Huh? Papaya salad. Okay, paya. Yeah, papaya salad, for Thai called sumtam. Okay. It's my favorite. Menu. Okay, I think it's already cooked. Okay, so is it cooked? I think so because it's turned white. Mm.
Yeah, it just turned white and then the chicken looks cooked. Yes. Okay. So are we going to add the basil leaves? We add some kefir. Kefir lime leaves. So ee lime leaves evaithe unnayi nimmaku add chestunnamandi mundu manam. Yes. And stir it for a while. And put basil. As much as you can, because this is Thai herbs, it's health. So it's good for health. Enni kavalante anni iskochu ani cheptunnaru ఎందుకంటే చాలా మంచిది అండ్ ఇది ఎన్ని వేసుకున్నా కూడా ఐ థింక్ ఈ టేస్ట్ ఇంకా పెరుగుతుందే తప్ప ఏమి ప్రాబ్లం రాదు. ఎందుకంటే మనం ఇంతకుముందు చేసిన డిషెస్లో కూడా ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్గా చేసిన డిషెస్ కూడా ఉన్నాయి. సో టు మిక్స్ టుగెదర్ స్మెల్ నైస్ 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 ఆఫ్టర్ యాడింగ్ ది బేసిల్ లీవ్స్ ఇట్ స్మెల్స్ ఈవెన్ బెటర్. ఓకే డన్ ఇట్స్ డన్ yes. Okay. Eat it awesome. Up a heat. It looks so good. Okay, Randy. So, mana tasty tasty Thai dishes ready gone. So, we can taste chesi ela unnayo chudamari. So, I'm going to taste this first. Yes. Thomyam kung. Thomyam kung. Thomyam kung. Spicy, but then it's good. Yeah, a little bit spicy, but it's okay. We Indians love spicy food. Good. ఇదైతే మన కొంచెం రొయ్యల పులుసునే కమ్మగా కారం కారంగా చేసినట్టు ఉందండి. బాగుంది. Would you like to try shrimp? Yeah, fried shrimp. We also have fried shrimp. Okay. So next, what is this called? Patkra pau gai. Patkra pau gai. Yes, right. Okay. It's also a little bit spicy too. A little bit spicy? I think so. Okay. It's good. Spicy ga led kani oh yeah, we added sugar, right? Right. Sugar add chesinanduku koncham teethi ga karam karam ga and chicken kuda manchiga cook ayi chaala baagundandi. Mundu marinate chesukunam kada ee soya sauce with annitlo. అందుకని ఆ టేస్ట్ ఇంకా బాగా యాడ్ అయినట్లున్నది. ఇట్స్ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో మనకి ఇంత మంచి డిషెస్ అండ్ హెల్దీ డిషెస్ టేస్ట్ చేయించిన మన ఒరాయి గారికి దిస్ ఇస్ అ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ అవర్ ఛానల్ ఈటీవీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ ఇస్ ఆర్స్. చూసారు కదండి ఒరాయి గారు చేసిన హెల్దీ డిషెస్. సో ఆవిడలాగా రిటైర్ అయ్యే ఏజ్కి మీరు కూడా స్లిమ్గా ఉండాలంటే ఇవి కంపల్సరీ ట్రై చేయండి. సో మరికొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.